హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్ప్రెస్, an international courier service. గురివింద గింజ తన నలు పెరగదు అనే ఒక సామెత ఉందిలేండి. ఆంధ్ర రాజకీయాల్లో వారసత్వం గురించి లెక్చర్లు దంచేస్తున్న కొంతమంది తీరు గమనిస్తే ఇదే గుర్తొస్తుంది. వారు ఒకటంటే మనం రెండు అనేయాలి, అంతే. అన్నదానంలో ఉన్నదేంటి, ఉన్నదానంలో జనం విన్నదేంటి అనే విశ్లేషణాత్మక దృక్పథం ఈ వారసత్వ చర్చల్లో కనిపించడం లేదు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ రాజకీయాల గురించి పవన్ కి కౌంటర్ ఇచ్చారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడే హక్కు పవన్ కి లేదన్నారు ఆమె. వారసత్వ సినిమాలపై పవన్ మాట్లాడితే బాగుంటుందని ఆమె అన్నారు. చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడని ఎద్దేవా చేశారు. ఇంతకీ పవన్ చేసిన విమర్శ ఏంటంటే, ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన విశాఖలో మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలు అంటే తనకు నచ్చవని, ముఖ్యమంత్రి కుమారుడు అయినంత మాత్రాన సీఎం పీఠం ఆశించడం తప్పు అని చెప్పారు. సో దానికి రోజా ఇచ్చిన కౌంటర్ ఇది. ఇక మంత్రి నారా లోకేష్ విషయానికి వద్దాం. ఈయన కూడా వారసత్వ రాజకీయాలపై స్పందించారు. గత వారం ఓ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలను ఎవరు ఆహ్వానించడం లేదని లోకేష్ అన్నారు. ఫలానా నాయకుడి వారసులు అనగానే ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదన్నారు. వారసులకి అవకాశాలు రావడం అనే మాటలో కాస్త నిజమున్నా సమర్థవంతంగా పనిచేయకపోతే రాజకీయాల్లో నిలబడలేరన్నారు. ప్రజా సమస్యల్ని ఎవరైతే పరిష్కరిస్తారో వారినే ప్రజలు ఆదరిస్తారని చెబుతూనే, ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తమకు వారసత్వంగా వస్తుందని, దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నామని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఈయన ఇలా స్పందించేయడానికి కూడా కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే. ఏపీ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ గురించి మాట్లాడాలని ఓ అభిమాని పవన్ ను కోరితే, నాకు చంద్రబాబు లాంటి నాన్నగారు లేరు, మా నాన్న హెడ్ కానిస్టేబుల్, ఆయన గురించి ఎంతైనా మాట్లాడతారు, లోకేష్ నాన్న ముఖ్యమంత్రి, ఇక లోకేష్ సామర్థ్యం ఏంటో నాకు తెలియదు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. ఇక పవన్, జగన్, లోకేష్ ఈ ముగ్గురు వారసత్వ తానులో ముక్కలే కాబట్టి ఒకరినొకరు ప్రత్యేకంగా వ్యాఖ్యానించుకోవాల్సిన అవసరం లేదు. ఇక అభిమానులు, ద్వితీయ శ్రేణి నేతలు ఈ అంశంపై చర్చలకు దిగుతుండడం విడ్డూరం. జగన్ ను వెనకేసుకొస్తూ వారసత్వ రాజకీయాలపై చర్చకు రమ్మంటూ ఎమ్మెల్యే రోజా సవాల్ చేయడం, హార్డ్ కోర్ అభిమానం పేరుతో పవన్ ను వెనకేసుకుంటూ కొంతమంది టీవీ ఛానల్స్ లో రచ్చ చేయడం, మా లోకేష్ బాబు తండ్రి అడుగుజాడల్లో ప్రజాసేవ చేస్తున్నాడంటూ పచ్చ అభిమానులు సమర్థించుకోవడం, ఇవన్నీ వింటుంటే హాస్యాస్పదంగా లేవు. తెల్లారితే చాలు రాజకీయాల్లో విశ్వసనీయత రావాలని పదే పదే చెప్తున్న జగన్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడకుండా రాజకీయాలు చేస్తున్నారా? వ్యవస్థ సమూలంగా మారిపోవాలని లెక్చర్లు ఇచ్చే పవన్ కూడా చిరంజీవి ప్రస్తావన లేకుండా ప్రసంగిస్తున్నారా? ప్రజాసేవ నేర్చుకుంటున్నా అని చెప్తుండే మంత్రి లోకేష్ చంద్రబాబు ప్రస్తావన లేకుండా మాట్లాడుతున్నాడా? ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే సోకాల్డ్ అనుచరగణం వారసత్వ చర్చకు సిద్ధమంటూ ఒకరిపై ఒకరు జబ్బలు తరుచుకోవడం, వారి నాయకులను ఎవరు ఎలా సపోర్ట్ చేస్తారో అన్న ఆసక్తి నెలకొన్నది. ఈ న్యూస్ చదివిన మీరు కూడా ఈ ముగ్గురి వారసులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో ఇచ్చి మీకు నచ్చిన యువనేత పేరును చెప్పి లైక్ అండ్ షేర్ చేయగలరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.